అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిని నేను, వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ టీటీడీ పాలక మండలి విచ్చలవిడిగా అన్నమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తా ఉంది. ఎంత దారుణంగా ప్రోత్సహిస్తున్న గతంలో మనం చూసుంటాం. కానీ కింద అలిపిరిటోలుగేట్లో ఈ రోజున పరిస్థితుల్లో విజిలెన్స్ విభాగం ఒక బండిపైన సిలువ బొమ్మ ఉన్నా లేదా అల్లా బొమ్మ స్టిక్కర్ ఉన్నా ఏ రాజకీయ పార్టీ సింబల్ ఉన్నా వెంటనే గోకి నానా యాగి చేసే టీటీడీ ఈరోజు తిరుమలలో చూడండి. ఇది సాక్షి పేపర్ ఫండే బుక్ లో ప్రచురించింది. ఈరోజు ఈ బుక్ లో మామూలుగానే ఒక పత్రిక బుక్కుల్లో నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఒక మతం గురించి ప్రచురించి జరగదు. కానీ ప్రచారించారు జగన్మోహన్ రెడ్డి గారు. సాల్ పేపర్ కాబట్టి, ఆయన బుక్లు కాబట్టి ఆయన చేసుకుని ప్రచారించారు. కానీ మేము దాని గురించి బాధపడము. ఈ బుక్ సాక్షి పేపరు తిరుమలలో రోజుకి 3,500 నుంచి 4,000 పేపర్లు సర్క్యులేషన్ అవుతుంది. ప్రతి తిరుమల గెస్ట్ హౌస్ లో, తిరుమల వైకుంఠంలో, తిరుమల గుళ్ళో, అలాగే తిరుమలలో ఉన్న వ్యాపార సంస్థలో, తిరుమలలో ఉన్న భోజన సముదాయంలో ప్రతి చోట సాక్షి పేపరే ఉండాలని చెప్పి గతంలో రూల్ పాస్ చేసుకున్నారు. సాక్షి పేపర్ ఉంటుంది. ఆ సాక్షి పేపర్ పాటు ఈ బుక్ కూడా తిరుమలకు వచ్చింది. ఇది వాస్తవం. చాలా మంది భక్తులు ఫోన్ చేసి తిరుమలలో ఇలా యేసుక్రీస్తు బొమ్మతో పాటు ఆయన గురించి ఇక్కడ ఒక 4 పేజీలు ఇలా గత జీసస్ ఒక గొప్పతనాన్ని రాసి ఇలా 4 పేజీలు ప్రచురించి దీన్ని తిరుమలలో పెట్టడం, దీనికి ఏం సమాధానం చెప్తారు టీటీడీ? టీటీడీ విజిలెన్స్ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, టీటీడీ ఈఓ కానీ దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది తిరుమలలో ఉన్న బుక్, దీన్ని చూపిస్తున్నా నేను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఈ బుక్ వల్ల తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు అక్కడ గోవింద స్మరణాలు తప్ప వేరే వినిపించకూడదు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు తప్ప వేరేది కనిపించకూడదు అనుకుంటే ఈరోజు ప్రతి చోట తిరుమలలో ఈ బుక్ దొరుకుతుంది. నేను ఒకటి చెప్తున్నా, టీటీడీ వైపులు నిఘా వైపుల్యం అల్లిపురులు ఏం చేస్తున్నారు? ఎంతసేపు టికెట్లు పట్టుకున్నామా, టికెట్లు అమ్ముకున్నామా, రూములు ఇచ్చిన అధికారులు యూఏపీ సేవలు తరలించమా కాదు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఎలా ఉంటుందో చూసుంటారు. వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు తక్షణమే టీటీడీ చైర్మన్ అలాగే టీటీడీ అధికారులు రాజీనామా చేయాలి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.